బడుగు బలహీన వర్గాలకు సేవ, వారి అభివృద్ధి కోసమే ప్రజా ప్రస్థానం పార్టీ స్థాపించామని మా ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోట ముకుంద పేర్కొన్నారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు దాటినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాల జీవన స్థితిగతులు మారలేదని అన్నారు. గత 13 సంవత్సరాల నుంచి నగరంలో మా ప్రేమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమ కార్యక్రమాలకు పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఈ స్పందన చూసి రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయంగా రాణిస్తేనే ఇంతకంటే మెరుగైన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలవుతుందని అన్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే వారిని గుర్తించి వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో రావడం జరుగుతుంది. మన కొత్త పార్టీ ప్రజా ప్రస్థానం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఫ్లోట్ చేయడం జరిగిందండి. 15 తారీఖు సెప్టెంబర్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు, ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ, ప్రజా ప్రస్థానం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయం ప్రారంభం చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, దిగు మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి ఒక అండగా దండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక్క పార్టీని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే నేను గత 12 సంవత్సరాలుగా మా ప్రేమ స్వచ్ఛంద సంస్థని నడపడం జరిగింది. ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ని విశాఖపట్నంలో ప్రతి పేదవాడికి అండగా దండగా నిలబడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ నుంచి నడుపుతూ, ఆ ఒక్క ట్రస్ట్ తాలూకు వంటి అనుభవంతో ఈరోజు ప్రజా ప్రస్థానం పార్టీని స్టార్ట్ చేస్తూ ప్రజలందరికీ దగ్గరవుతూ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎలక్షన్ లో 175 స్థానాల్లో 170 స్థానాల్లో కూడా మా ఒక పార్టీ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అనేక రకాలైనటువంటి జిల్లాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రజలకి, ఎవరైతే ఉత్సాహపరమైనటువంటి నాయకులకి, మా ఒక విజ్ఞప్తి ఏంటంటే జెన్యునుగా ప్రజాసేవ చేద్దాము, ప్రజలకి ఒక సపోర్ట్ గా నిలబడదాము అనే ప్రతి ఒక్క నాయకులకి, హిడెన్ టాలెంట్స్ ఉండే ప్రతి ఒక్క నాయకులు బయటకు రావాలి. అలాగే యువకులు, మహిళలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మన ప్రజా ప్రస్థానం పార్టీని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి మీ ముకుంద్ బాబు, మా ప్రేమ సంస్థ, అలాగే ఇప్పుడు ప్రజా ప్రస్థానం పార్టీ అధినేతగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.